குருப்பியோ நம மகாகணாதிபதே நம ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వార ఫలాలు తెలియజేస్తాను. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి సూర్యమానం ప్రకారం ఈ జ్యోతిష ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రుణం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపార సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం. కొంతమంది విషయంలో పోలీస్ కేసులు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కలిగి ఉంటారు. రాజీ లేనటువంటి పద్ధతిలో మీరు అనుకున్నటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. భగవంతుడు దయచేసినట్టుగా చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు ఒక నీడ, ఒక ఆధారం కలుగుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తారు. శక్తికి మించినటువంటి శుభకార్యాల్ని సంతోషంగా చేయగలుగుతారు. పెళ్లి గారి మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన అధికారుల అభిమానం, వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీకు రావాల్సిన స్థానం, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే చాలా కాలం మనం కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం, వర్కర్స్కి జీతాలు ఇస్తున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఈ జిఎస్టీ వచ్చింది, అది కూడా కట్టేశాం. ఒట్టు చేతులతోటి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకోసం వ్యాపారం చేస్తున్నాం? ఎందుకోసం చెప్పి ఇంత కష్టపడుతున్నాం? మందిని బాగు చేయటానిక అనేటువంటి బాధ కలుగుతుంది. ఏది ఏమైనా నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పదు. మీరు ముఖ్యమైనటువంటి జీవితాశయం ఏదైతే పెట్టుకున్నారో అది నెరవేరుతుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు 199 వాళ్ళు ఫలించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో అందరూ కూడాను ఈ అష్టములు కథలతో, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పూజ. అదే కోణంలో తెల్లజల్లేడు వత్తులతోటి గణపతికి పూజించాలి, గణపతి దగ్గర దీపారాధన చేయాలి. ఓం నమ శివాయ వత్తులతోటి శివుడి దగ్గర, ఓం నమో నారాయణాయ వత్తులతోటి విష్ణువు దగ్గర దీపారాధన చేయాలి. ప్రతిరోజు కూడాను సిద్ధగంధతోటి, మహాతిత్తపొడితోటి అభిషేకం చేయాలి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శివలింగానికి కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి దేవత కానీ సుమంగళి పసుపుతోటి అభిషేకం చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దాని ఫలితం ఏంటంటే పిల్లల యొక్క పురోగతి చాలా బాగుంటుంది, భర్తకి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడ్డ విషయం కనుక మీకు తెలియజేస్తున్నాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.